హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. సో ఇలాంటి రీల్స్ అయితే క్రియేట్ అయినా చేయండి. సో చాలా అంటే చాలా చేయండి, ఒకటి రెండు కాదు, ఒక 10-20 ఇలా రీల్స్ క్రియేట్ చేసి మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో పెట్టేయండి. ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే వైరల్ అయితే అవుతుంది ఖచ్చితంగా, ఓకేనా? సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇన్స్టాటాప్లో అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టయితే ఎడిటింగ్ అనేది చేస్తాను, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నన్ను లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా కామెంట్ చేయకపోతే వెంటనే కామెంట్ అనేది చేయండి మీ నేమ్ అనేది, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో పిక్సెట్ ఆప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి, ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి రండి, బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరి నేమ్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ టైప్ అయితే చేయండి, ఓకేనా? నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, టైప్ చేశాను, పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకున్నాను. ఇక్కడ కింద సీ ఆల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ రండి, మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇస్తాను. 2 ఫాంట్స్ అయితే యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగా అయితే వస్తుంది, ఓకేనా? మీకు మీ యొక్క నేమ్కి తగ్గట్టయితే యాడ్ అనేది చేసుకోండి. నేను గణేష్కి ఈ యొక్క ఫాంట్ సెట్ అయితే అనేది ఇది తీసుకున్నాను. ఒకవేళ మీరు గర్ల్స్ అయితే అంజలి అయితే నేమ్ అయితే అంజలి అని టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు ఫాంట్ అనేది చేంజ్ చేస్తాను చూడండి, ఓకేనా? సో ఈ విధంగా అయితే చాలా బాగా అయితే వస్తుంది, ఓకేనా? సో ఈ టైప్ అంటే బాయ్స్కి అయితే ఆ టైప్ చేయండి, గర్ల్స్కి అయితే ఈ టైప్లో ఫాంట్ అయితే పెట్టండి, ఓకేనా? చాలా బాగా అయితే వస్తుంది. నేను ఇప్పుడు మనకైతే కామెంట్ చేసిన వారైతే అభి, గణేష్ ఇలా అయితే ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ గణేష్ అని తీసుకుంటున్నాను. సో అభి నేమ్ కూడా రేటింగ్ అనేది చేశాను. ఓకే, ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద స్పేసింగ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని స్పేస్ అయితే కొంచెం అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కలర్ ఉంటుంది, కలర్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్ కలర్ తీసేసి మీరు ఈ యొక్క రింగ్ లైట్ని ఇక్కడ మీకు చూడండి. సో ఇక్కడ పింక్ కలర్ అయితే పెట్టండి, మీకు నచ్చకపోతే వేరే కలర్ కూడా యాడ్ అనేది చేసుకోండి. ఓకే, పింక్ అయితే సెట్ అవుతుంది బాగానే, నేను పింక్ అయితే పెట్టాను. ఇక్కడ షాడో మీరు ట్యాప్ చేసుకోండి, షాడో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ షాడో అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. షాడో ఎందుకంటే మంచిగా లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది, నేమ్ అనేది చాలా బాగా అయితే వస్తుంది, ఓకేనా? సో కరెక్ట్గా అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుని ఈ యొక్క నేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేవ్ అనేది చేసుకోండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ ఇన్స్టాటాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి, ఓకేనా? సో కింద వీడియో మీరు ట్యాప్ చేసుకోండి, ఇక్కడ న్యూ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వచ్చేసి ఏం చేయాలంటే ఒక బ్లాక్ ఇమేజ్ అయితే తీసుకోండి, కింద రైట్క్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ మీరు ఒక 10 సెకండ్స్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి, లేదా ఒక 16 వరకు అయినా ఓకేనా చేసుకోండి. తర్వాత పిఏపీ మీరు ట్యాప్ చేసుకుని వీడియో చేసుకోండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో అయితే యాడ్ అనేది చేసుకోండి. వీడియో ఒక 10 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలని చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకుని వాల్యూమ్ అయితే 0 పెట్టేసేయండి, రైట్క్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ యొక్క వీడియోని జూమ్ అనేది చేసుకోండి, ఓకేనా? జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. ఇక్కడ మీకు కరెక్ట్గా మనకైతే ఇక్కడ వెళ్ళిపోతూ ఉంది, ఓకే, స్మోక్ అనేది. ఇప్పుడు బ్యాక్ రండి, మీకు ఇందులో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ నేమ్లో ఇక్కడ మీకు కింద ఇక్కడ మనకు లెన్స్ ఫ్లేర్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ అనేది పెట్టేసుకోండి, ఓకేనా? నేమ్ కింద పెట్టేయండి. నేమ్ కింద పెట్టేస్తే మనకు లుక్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా? ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాటాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడ పిఏపీ మీరు ట్యాప్ చేసుకోండి, ఇక్కడ ఫోటో సెక్షన్ రండి. వచ్చిన తర్వాత నేమ్ అనేది తీసుకోండి, ఓకేనా? తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసేయండి, కొంచెం జూమ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ యానిమేషన్ వచ్చేసి మీకు ఫ్యాడ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకు వెళ్ళిపోతూ ఉంటే మనకైతే ఈ విధంగా వస్తూ ఉంటుంది, ఓకేనా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు కొంచెం బ్లాక్ అయితే వస్తూ ఉంటుంది. మీరు ఏం చేయాలని చెప్తాను, ఇక్కడ ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, సో ఇది స్ప్లిట్ అయితే వేసుకోండి, ఎక్స్ట్రా అనేది డిలీట్ వేసుకోండి. తర్వాత ఇక్కడ కింద మనకు ప్లస్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియో టు ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఇంకో ఫోటో అయితే ఇస్తాను, ఆ ఫోటో అయితే యాడ్ చేసుకుని కింద రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఫోటో అయితే ఇంతవరకు అయితే వచ్చేస్తుంది, ఓకేనా? ఓకే, ఓకే, సో ఇంతవరకు అయితే వచ్చింది. ఓకే, ప్లే చేస్తాను చూడండి ఒకసారి. ఓకే, మనకు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా అయితే చేయండి, ఓకేనా? ఇక్కడ పర్ఫెక్ట్గా రావట్లేదు,
కొంచెం అటు ఇటు అయితే వస్తుంది, చూసుకోండి ఓకేనా, చూసి చేసుకోండి, కొంచెం అయితే ముందుకు జరపండి. ఓకే, సో ఇక్కడ యానిమేషన్ ఫ్యాడ్ ఓకే కరెక్టే ఉంది, చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదన్న చూడండి. ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా చేసింది, చేసిన తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ వచ్చేసి ఇక్కడ మై మ్యూజిక్ రండి. వచ్చిన తర్వాత మీకు ట్రెండింగ్లో ఉన్న 2 సాంగ్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి, సో ఇవైతే యాడ్ అయినా చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. ఓకేనా, ఓకే సో ఈ విధంగా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పైన సేవ్ మీద ట్యాప్ చేసుకుని వీడియో అయితే సేవ్ అయినా చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వీడియోని ఏం చేయాలంటే మళ్ళీ మీరు ఫుల్ ఫ్రేమ్లో అయితే కావాలి కాబట్టి 9:16 ఫ్రేమ్లో మనకు కావాలి కాబట్టి ఇప్పుడు ఈ వీడియో సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ రండి. ఓకేనా, ఇక్కడ మనకు వీడియో అయితే సేవ్ అయిపోయింది. ఓకే ఓకే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకుని న్యూ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వచ్చేసి ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకుని కింద రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ మీకు చూడండి లెఫ్ట్ సైడ్ మన కన్వాస్ ఉంటుంది, కన్వాస్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ పిఎఫ్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియో చేసుకుని వచ్చేసి మీరు ఇంతకుముందు ఎడిటింగ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియోని యాడ్ చేసుకోండి. వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత వీడియోని జూమ్ అయినా చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఓకే జూమ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకైతే కరెక్ట్ ఫ్రేమ్లో అయితే వచ్చింది. వచ్చిన తర్వాత పైన సేవ్ మీ ట్యాప్ చేసుకుని వీడియో సేవ్ అయినా చేసుకోండి. ఓకేనా, ఓకే కొంచెం జూమ్ అయినా చేసుకోండి. ఓకే పర్ఫెక్ట్ వచ్చింది. ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుని ఇక్కడ 4K వరకు కూడా హెచ్డి ఇలా మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు మీ మొబైల్ బట్టి. ఓకే నేనైతే 1080 అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వీడియో ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుని మనకు వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, జై హింద్.